లేకుండా పరిష్కారం శ్రీగాయత్రి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సెంటర్ విజయవాడ కర్ణాటక రాష్ట్రంలో మన పక్కన ఏం జరుగుతున్నదో మీకు తెలుసు పక్కన మహారాష్ట్రలో వాళ్ళకి ఎట్లుందో మీకు తెలుసు ఎంతమంది రైతులు చచ్చిపోతా ఉన్నారో అక్కడ ఆత్మహత్య చేసుకొని ఆ విషయాలు మీకు తెలుసు మహారాష్ట్ర మనకంటే పెద్ద రాష్ట్రం ఎప్పటి నుంచో రాష్ట్రంగా ఉంది వాళ్ళకు బొంబాయి సిటీ ఉంది మన హైదరాబాద్ కంటే పెద్ద సిటీ ఉంది ఇంకా పూనా గీనా చాలా ఉన్నాయి పెద్ద ఆదాయం కూడా ఉంది అయినా ఇలా మహారాష్ట్రలో రోజుకు ఎనిమిది నుంచి పదకొండు మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతూ ఉన్నారు వాళ్ళని ఆదుకునే నాతులు లేడు పడుచుకునే వాళ్ళు లేడు నిన్నగాక మొన్న మన పక్కన కర్ణాటకలో మీరు రోజు పోయిస్తారు కాబట్టి మీకు తెలుసు నేను మీకు చెప్పే అవసరం లేదు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు మేము ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామని ఓట్లు దొబ్బినారు కానీ ఇలా ఏం జరుగుతుంది కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ వస్తూ ఉంది ఆ ఐదు గంటలు కూడా రెండుసార్లు వస్తూ ఉంది దాంతో రైతులంతా రోడ్డు మీద పడి మేము చచ్చిపోతాం బతుకుతామని మేము పురుగుమని తాగుతామని ఆందోళన చేస్తూ ఉన్నారు నిన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ అంటే ఆయన వచ్చిండు ఆయన ఒక మాట మాట్లాడతాడు మీరు తెలంగాణ వాళ్ళు చూడదాల్చుకుంటే మేము బస్సులు పెడతాం మీరు రాండి అన్నాడు ఏం చూడాలిరా భయం అంటే మేము ఐదు గంటల కరెంట్ అంత గొప్పోళ్ళము అది మీరు వచ్చి చూడు అంటారు నేనన్నా తెలివి తక్కువ విధవనీ బుద్ధి ఉందా అసలు ఇది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఇది మేము ఇరవై నాలుగు గంటల కరెంటు ఆనందంగా ఉన్నలేము నీ దిక్కుమాలని ఐదు గంటలు చూస్తేందుకు మేమెందుకు రావాలి కర్ణాటకకు నువ్వే వచ్చి ఒప్పుకున్నావు మీద ఎంత నిర్వాహకం ఉన్నదో అని మేము మాట్లాడినాం మీరు గమనించాలి తేడాను కర్ణాటక ఎప్పటినుంచి రాష్ట్రంగా ఉంది ఇంత పెద్ద రాష్ట్రం మనం నిన్నగాక మొన్న రాష్ట్రం అయినాం ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్లో కూడా ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు రైతుల కరెంటు ఇయ్యరు ఇంకో మాట మీకు నేను చెప్పాలి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు ఇద్దరు మాట్లాడినారు ఒక ఆయన మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఒక ఆయన ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ మూడు విషయాలు చెప్తున్నారు ఏంటిది ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులు అమూల్యమైన డబ్బు దాన్ని కేసీఆర్ రైతుబంధు రూపంలో దుబారా చేస్తుండని ఒకడు మాట్లాడతారు రైతుబంధు దుబారానా రైతుబంధు ఉండా ఉన్నానా దుబారానా అది వినబడతలేదు రైతుబంధు ఉన్నా మరి రైతు బంధు వేస్ట్ అన్న ఏం చేయాలి రైతు బంధు ఉండాలంటే చేతులు లేవట్టాలి లేవటాలి ఉన్నా రైతు బంధు వాళ్ళు మాట్లాడుతున్నారు నేను వేస్ట్ చేస్తున్నానట అది పనికిరాదట అంతకుముందు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలే అంజమాన్ బ్యాంకులలో మనం అప్పుడు ఉంటే డబ్బన ఏడాది కట్టకపోతే వచ్చి తలుపులు ఉడవకపోయినా తప్ప రైతులకు ఒక రూపాయి కూడా ఇవాడు ఇవ్వలే ఏ పార్టీ ప్రభుత్వం కూడా ఇవ్వలే రైతు బంధు అనే పదాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు రైతు లేదు బంధు లేదు ఆ రైతు బంధు ద్వారా ఇలా చిన్న పెద్ద రైతులందరూ కూడా అప్పులు కట్టుకుంటా ఉన్నారు ముఖాలు తెల్లబడతా ఉన్నాయి కొంచెం రుణభారం నుంచి బయటపడతా ఉన్నారు వ్యవసాయం మంచిగా చేసుకుంటా ఉన్నారు అదేవిధంగా రైతు బీమా చేసినాం ఎవరైనా అదృష్టం వంకరుని సరిపోతే వారం తిరగకముందే వాళ్ళ ఇంటికి ఐదు లక్షల రూపాయలు వచ్చి పడతా ఉన్నాయి మీ దగ్గర కూడా చాలామందికి వచ్చినాయి రాష్ట్రంలో లక్ష కుటుంబాలకు వచ్చినాయి వాళ్ళందరూ చేతులైతే దండం పెడతా ఉన్నారు కేసీఆర్ రైతు బీమా పెట్టకపోతే మా చిన్నపిల్లల పెళ్లి కాపో మేము చదివేలేకపోతాము బజార్ పాలైపోతున్న మా కుటుంబం అని రెండు చేతులైతే దండం పెడతా ఉన్నారు